అయ్యప్పకి కొడుకుగా మీరున్నప్పుడు అయ్యప్ప భక్తుడికి మీ కొడుకు పట్టడంలో తప్పే ఉంది. గేట్ తెరవండి. క్షమించండి, గేట్ తెరవద్దనే అయ్యగారు ఖచ్చితంగా చెప్పారు. నేను ఇంట్లోకి రావడానికి అనుమతి లేకపోయినా తల్లిదండ్రులు చూడడానికి అభ్యంతరం లేదుగా. గేట్ తెరవు. ఆ మాటలోని అనురాగం, ఆత్మీయత, నువ్వెప్పుడు ఈ గుమ్మం దాటి బయటికి వెళ్ళావో అప్పుడే వ్యర్థమైనాయి. ఒక శ్రీమంతుడి కూతురు దిక్కులేనిదల్లా బయట తిరగడం అవమానంగా లేదా? అమ్మా, ఐశ్వర్యం అనేది పగటి వెలుతురు లాంటిది. సాయంత్రం అయితే ఆ వెలుగుండదు. కానీ మనస్సు అలా కాదు, అది ఆకాశం లాంటిది. ఎవరెంత చేసినప్పటికీ కుక్కతోకకున్న వంకర పోదు. అయ్యో, ఆ గొడవలన్నీ ఎందుకండి ఇప్పుడు? అననిమ్మా, అనని. తెలిసిన కథ మళ్లీ చెప్పడంలో స్వారస్యం లేదంటావా? తెలిసిన కథ? అవును, నేను దిక్కు మొక్కు లేని అనాథని కథ. శాంతి అమ్మా, ఎన్నేళ్ల నుంచో పిల్లలు లేక ఒక బిడ్డని తెచ్చి పెంచుకుందామని, అమ్మా అనే పేరు కావాలని డబ్బులు విసిరేసి ఉరికివాడల్లో తిరిగి నన్ను కొనుక్కొచ్చి సాగిన కథ తెలిసిందేగా శాంతి. ఈ భాగ్యాలకు సంబంధించినంత వరకు నేను ఎక్కడి నుంచో వచ్చిందాన్ని, కన్న బిడ్డని కాను శాంతి. అవునమ్మా, నాకు అట్టి రోట్లే పుట్టిల్లు, బురద బండరాళ్లే బంధువులు, నాది కాదనే చోట వదిలిపెట్టి మళ్ళీ వీధుల్లోకి వెళ్ళడానికి నాకు అవమానం లేదమ్మా. అయ్యగారు, నేను వెళ్తున్నా.